సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుతానికి వైసీపీలోకి భారీ వలసలు వస్తున్నాయి ఎందుకని అంటారు సార్ అంటే ఇదేం పెద్ద అసాధారణ విషయమో అసాధ్యమైన విషయమో నేను అన్నను ఎవరు అధికారంలో ఉంటే అటువైపు జనరల్గా మొగ్గు చూపుతుంటారు అందులోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి స్థానిక ఎన్నికలు కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా జనరల్గా వస్తుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు మరింత బలపడాలని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎలాగైనా సరే పుంజుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు సో అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని చేరికలు ఇప్పుడు నిన్న డొక్కా మాణిక్య ప్రసాద్ గారు కానీ ఎస్ఏ రెహమాన్ గారు కానీ అలాగే మన కొంతమంది ఇంకా దీంట్లో చేరకపోయినా సతీష్ రెడ్డి గారు టీడీపీకి రిజైన్ చేశారు అది బాగా షాక్ ఎందుకంటే పులివెందుల్లో వైఎస్ కుటుంబంతో ఎప్పుడు గత 3-4 ఎలక్షన్లలో పోటీ చేస్తున్న వ్యక్తిగా సతీష్ రెడ్డి ఉన్నారు సో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పటికీ కూడా ఇప్పుడు పులివెందుల్ని మాట్లాడితే అవమానిస్తున్నాడనే కోపమో లేకపోతే చంద్రబాబు గారు సరిగా ఇచ్చేయట్లేదనే భావన ఏదైనా కానీ ఆయన పార్టీకి రిజైన్ చేయటం అనేది కొంచెం టీడీపీకి ఇబ్బంది ఇక డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు నిజానికి 2019కి ముందే 2019 కాదు 2016-17 ఆ ప్రాంతంలో అనుకుంటా అప్పటికే వైసీపీలో చేరాల్సి ఉంది 2014 ఎలక్షన్ నాటికే కానీ అప్పుడు ఆయన రాయపాటి సాంబశివరావు ఆపి ఆయన టీడీపీలోకి తీసుకెళ్ళటం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఆయన ఈ కారణాలు రకరకాల కారణాలతోటి ఆయన బయటకు వచ్చారు ఆయన దళిత ప్రముఖుడు ఆయన దళితులను ఉద్దేశించి ఆ మధ్యకాలంలో చంద్రబాబు గారు కొన్ని చేసిన వ్యాఖ్యలు కానీ కొన్ని విధానాల్లో కానీ మాణిక్యవర ప్రసాద్ గారు ఇష్టపడలేదు సో కొంత మెల్లగా దూరం అవుతూ వచ్చాడు ఇప్పుడు ఆయన పూర్తిగా బయటకు వచ్చి వైసీపీలో చేరిన దానికి ఆయనకి ఆయన మెంటాలిటీకి టీడీపీ అంత సరిపోదు కాకపోతే అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి దాంట్లో ఉన్నాడు ఓకే మాజీ అప్పట్లో రాజశేఖరరెడ్డి గారి క్యాబినెట్లో కానీ ఆ తర్వాత కానీ కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు ఇక రెహమాన్ గారు విశాఖ నుంచి ఎమ్మెల్యే ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యే అప్పట్లో 3 రాజధానుల ఇష్యూలో ఆయన డిఫర్ అయ్యాడు టీడీపీకి వైఖరి నచ్చగా ఆయన రాజీనామా చేస్తున్నట్లుగానే ప్రకటించారు వచ్చి ఇప్పుడు వైసీపీలో చేరారు ఇక బాలరాజు గారు గతసారి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆయన వైఎస్ నిజానికి వైఎస్ మనిషి కింద లెక్క ఒకప్పుడు ఓకే ఆయన కిడ్నాప్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయన వైఎస్ తోటే బాగా సంబంధాలు ఎక్కువగా ఉండేవి వైఎస్ మనిషిగానే గుర్తింపు పొందారు సరే కారణం ఏదైనా మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లోనే అట్లా కొనసాగి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇచ్చి ఆయనకి అక్కడ సకాలంలో పార్టీ మారకపోతే కూడా ఇబ్బంది ఉంటుంది ఒక్కోసారి తొందరపడిన ఇబ్బంది ఉండొచ్చు కానీ సకాలంలో మారకపోతే కొంత ఇబ్బంది ఆయనకి సీటు రావట్లేదు కాబట్టి జనసేనకి వెళ్ళాడు జనసేనలో కొంతకాలం ఉన్నాడు అక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు లాభం లేదు అనుకుని శుభ్రంగా వైసీపీలో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఇదే సన్నిహితమైనటువంటి సంస్థ సో ఈ రకంగా కొంతమంది మారుతారు మారినంత మాత్రాన వైసీపీ కొత్తగా ఓ పెరిగిపోద్దని కాదు అది కొద్దిగా అదనపు బలం వస్తుంది లోకల్ బాడీస్లో ఎస్పెషల్ విశాఖలో 4 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి అక్కడ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇట్లాంటి కొంతమంది చేరటం వల్ల రెహమాన్ కానీ అలాగే విజయకుమార్ అని తేనాల విజయకుమార్ అని ఆయన కూడా వైసీపీలో చేరినట్టుగా వార్త వచ్చింది ఆయన కూడా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి సో ఈ రకంగా పార్టీలు మారడం అనేది కొత్తగా ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు ఇంకా చాలామంది చేరారు అయితే దాని ఇంపాక్ట్ అక్కడ చేరిన పద్ధతి వేరు అక్కడ దీంట్లో ఉండి దాంట్లోకి వెళ్ళారు రిజైన్ చేయటం ఇట్లా చేయకుండా ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలను ఎవరిని లాగల ఒకళ్ళిద్దరు వచ్చారు కానీ వచ్చి ఊరికే ఏదో మర్యాదపూర్వకంగా కలిసి సానుకూలంగా ఉంటున్నారు తప్ప అఫీషియల్గా పార్టీలో చేరలేదు వేరే వీళ్ళు మాజీలు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేదు వీళ్ళు పార్టీలో చేరిపోతున్నారు సో వైసీపీ కొన్ని పద్ధతులు పెట్టుకుంది వేరే తెలుగుదేశం పార్టీ ఆ పద్ధతులు లేకుండా దెబ్బతింది సో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ జగన్ గారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నారు కాబట్టి ఆ ప్రెస్టేజ్ని 150 సీట్లు తగ్గట్టుగా అంటే లేదా 50% ఓట్లు వచ్చినాయి సో 50% సీట్లు కాకుండా ఇంకెక్కువే రావాలి ఇప్పుడు వీళ్ళకి అంటే దాదాపు 80% సీట్లు వీళ్ళు గెలవాల్సి ఉంటుంది ఈ తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఉనికి కోసం పోరాటం వాళ్ళు గట్టిగా నిలబడి మేము ఉన్నామని 25-30% సీట్లు లాగితే వాళ్ళు మళ్ళీ కాస్త జనంలో నిలబడటానికి ఒక ఆస్కారం ఉంటుంది ఇప్పుడు కనుక ఎక్కువ 90% కనుక వైసీపీ గెలిస్తే అది టీడీపీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది అంటే ఒక క్యాడర్లో కాన్ఫిడెన్స్ పోతుంది అందుకే చంద్రబాబు గారు కింద మీద పడుతూ తంటాలు పడుతున్నారు ఆ క్రమంలో ఆయన కొంతమంది పార్టీ నేతలను నిలబెట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కొంతమంది ఇటు మారుతున్నారు అయితే ఈ ఫిరాయింపులు వీటి వల్ల మొత్తం రాజకీయాలు ఏం మారవు కానీ
బట్ తెలుగుదేశం పార్టీ కొద్దిగా మరింత ఇబ్బంది పడే అవకాశం అండి. వలసలు చూస్తుంటే చంద్రబాబు నాయుడిపై నమ్మకం కోల్పోతున్న విధంగా మనం ఏం అనుకోవచ్చు సార్? అంటే అట్లేం కాదు, పూర్తిగా నమ్మకం కోల్పోతేనేమో ఇంకా చాలామంది వచ్చేస్తారు. పూర్తిగా నమ్మకం కోల్పో ఇవన్నీ అవకాశాలను బట్టి ఉంటుందండి. చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడం కంటే కూడా వాళ్ళకి అక్కడ అవకాశం లేదు, లేదు వైసీపీలోకి వస్తే కాస్త బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి నమ్మకం. ఇదే కదా సీజన్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు సార్? అది అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నా వీళ్ళ మీద కేసులు లాంటివి అధికార పార్టీ వైసీపీ. ఇప్పుడు డొక్కా మాణిక్యుడు సార్ ఉన్నాడు, ఆయన రాకపోతే ఆయన జోలికి ఎవరు వెళ్తారు? రెహమాన్ ఉన్నాడు, ఆయన జోలికి ఎవరు వెళ్తారు? ఏం గొడవలు వచ్చినా ఆయనతో ఏం తగేదా లేదు కదా. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన ఎవరు ఇప్పుడు బెదిరించింది ఏమి లేదు కదా. అది కేసులకి రాజకీయ నాయకులు పెద్ద భయపడతారని నేను అనుకో. వాళ్ళ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, భవిష్యత్తులో వాళ్ళ ఇంకా ఎక్కడైనా ఎమ్మెల్యే పదవి వస్తుందా, లేకపోతే ఎమ్మెల్సీ పదవి వస్తుందా, లేదా ఇంకెక్కడన్నా అవకాశాలు వస్తాయనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటే రావు అనే ఫీలింగ్ ఉందనుకోండి, ఎంతకాలం వెయిట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇతర రోజుల్లో జనతా పార్టీ అనేది ఉండేది, జనతా పార్టీకి 60 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు, 1975 సంఘం నేను చెప్పేది. 83 వచ్చేసరికి 3-4 మిగిలారు. అట్లాగే కాంగ్రెస్ 6 కింద 30 మంది గెలిచారు, 30 మంది ఒకళ్ళు ఎవరైనా మిగిలారో లేదో, మొత్తం అంతా మారిపోయారు. అంటే వాళ్ళ అవకాశాలు అధికారం వైపు జనరల్గా మీరు అన్నట్లు కేసులకు భయపడి వెళ్తారని అనుకోను, కానీ ఆకర్షణలకి అంటే అధికారం అనేటువంటిది ఒక ఆకర్షణ. లేదు అక్కడికి వెళ్తే కొంత పలుకుబడి పెరుగుతుంది అనేది ఒక నమ్మకం, లేదు భవిష్యత్తులో ఇక నిజంగానే మీరు అన్నట్టు టీడీపీ అంటే ఒక రకమైన అపనమ్మకం ఏర్పడినా కూడా వెళ్తారు, నేను కాదని అన్ను, బట్ అదొక్కటే కారణం అని నేనైతే. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏమైనా అన్యాయాలు జరిగితే ఆ అన్యాయాలను అరికట్టడానికి వైసీపీ పార్టీ తరపున ఇప్పుడు కేసులు అన్నారు కదా, అలాంటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీలో ఏమైనా అప్పుడు అవతోకాలు జరిగినాయి, ఏమైనా చేసినప్పుడు ఆ స్కామ్లను ఇప్పుడు ఏమైనా భయపెట్టి బయటపెట్టే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఏమవుతుంది, అవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఇప్పుడు సిట్టు నడుస్తూ ఉంది, రఘురామరెడ్డి గారు ఆధ్వర్యంలో సిట్టు వేశారు, రాజధాని సెట్ ట్రేడింగ్ కానీ ఇతరత్ర అనేక కుంభకోణాలన్నింటినీ వాళ్ళని చూడమన్నారు. వాళ్ళంతా పూర్తిగా ఇప్పుడు మనం చెప్పినంత తేలిగ్గానో, రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్నంత ఈజీగానో వీటన్నింటిని అది చట్టబద్ధంగా తీసుకురావడానికి టైం పడుద్ది, సాక్ష్యాధారాలు సేకరించడానికి టైం పడుద్ది. ఈ 10 రోజుల్లోపే అన్నీ జరిగిపోతాయని అనుకోవాలి, ఏదైనా ఒకటి రెండు బయటకు వస్తాయేమో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ బ్యాంక్ ఇష్యూ వచ్చింది, ఎస్ బ్యాంక్ ఇష్యూలో టీటీడీ బోర్డు డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్లు చంద్రబాబు గారు పెట్టారు, ఆ కారణంగా నిన్న పేరు నానిగారు విమర్శ చేశారు, చూసారా చంద్రబాబు ఇదని. తర్వాత మళ్ళీ వాళ్ళ ఆర్టీసీ డబ్బులు 250 కోట్లు అప్పట్లో పెట్టారని వచ్చింది, అట్లాగే ఇంకా టూరిజం డిపార్ట్మెంటు సంబంధించి చేశారని ఉంది. సో ఇవన్నీ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే తప్ప దానివల్ల దాని ఆధారంగానే వెంట వెంటనే కేసులు పెట్టేస్తారనో లేకపోతే ఇంకోటనో కాదు. కేసులు ఎప్పుడు పెడతారు, అన్ని పకడ్బందీగా తయారైన తర్వాత అప్పుడు కేసు పెడతారు. ఆ కేసు పెట్టడానికి ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే పెట్టాలనేమి లేదు. ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, దాంట్లో మాజీ మంత్రి జేసీ గారు మావాడు గెలుస్తాను కొండబట్టలు కూర్చుని చెప్పాడు. మావాడు మావాడు గెలుస్తాడన్న మావాడు ఇప్పుడు ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటి సార్? ఆయన ఎప్పుడు ఒక స్టాండర్డ్ మీద మాట్లాడే మనిషి కాదు, ఇప్పుడేనే కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మేనమా అని అనేవాడు. అంటే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఇంతకాలం సాగింది ఆయన, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అవకాశం ఉంటే వచ్చి ఉండేవాళ్ళేమో, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టు దూషించారు విజయమ్మ గారిని కానీ జగన్ గారిని కానీ. సో అందువల్ల వాళ్ళు ఎలవ్ చేయాలి. దానితోడు ఇప్పుడు ఆయన ఒక పెద్ద కేసులు ఎరుక్కున్నాడు. ఒక రాజకీయ నాయకుడు అయ్యండి, అంత పెద్ద సీనియర్ అయ్యండి, 35 ఏళ్ళు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా ఉండి ఆయన జేసీ ట్రావెల్స్ పేరు మీద 156 స్టాండర్డ్ లేని అదే బీఎస్ ఫోర్ బదులు త్రీ కొని ఇది రద్దీ కింద కొని వాటిని నాగాలాండ్లో రిజిస్టర్ చేసి, అంటే జస్ట్ నథింగ్ బట్ చీటింగ్. మామూలు ఎవరైనా రాజకీయాల్లో లేని వాళ్ళు ఇట్లాంటి కేసులు చేస్తే చీటింగ్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. సో అట్లాంటి కేసులో ఈయన ఇప్పుడు బుక్ అయ్యాడు. అంటే ఈయన డైరెక్ట్గా ఆయన పేరు మీద లేదు, కానీ మొత్తం అంతా జేసీ ట్రావెల్స్ అంతా ఆయనదే కదా. ఇప్పుడు చివరికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆయన ఫ్రెండ్స్ ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు నేను ఎక్కడో చదివాను, ఈయనే అమ్మాడంట అట్లా కొంతమందికి ఆ లారీలు తీసుకొచ్చి వాటిని బస్సులుగా మార్చో లేకపోతే లారీలుగానో అమ్మారట. అమ్మితే ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ కేసులు పెడతారు అని చెప్పి 14-15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళతోటి ఏదో రాయించుకుంటున్నారని కేసు పెట్టకుండా. సో ఆ పరిస్థితి రావటం దురదృష్టం. ఆయన నిజానికి అటువంటి వీళ్ళు సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? వీళ్ళు పెద్ద నీతిమంతులు, పెద్ద సమాజానికి సేవ చేసే వాళ్ళ కింద లెక్క కదా. నువ్వు చేసిన చీటింగ్ ఏంది మరి? ఈరోజు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెడతామే నేరమని ప్రచారం చేసిన వీళ్ళు
వీళ్ళు చేసిన అరాచకం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదేమీ కేసులు, దిక్మాలి కేసుల్లో, చండాలపు కేసుల్లో వీళ్ళు మోసం చేస్తారండి? ఎవరినైనా మోసం చేశారు. నాగాలాండ్లో ఎందుకు చేసి ఇక్కడ తీసుకొచ్చారు? అని ఫేక్ సర్టిఫికేట్లు ఎట్లా సృష్టించారు? బోగస్ సర్టిఫికేట్లు అంటే మోసం చేయటమే కదా. నకిలీ సర్టిఫికేట్లు సృష్టిస్తే ఏం చేస్తారు తీసుకెళ్ళి? మరి సో ఇప్పుడు ఆ కేసుల్లో రీత్యా అట్లా ఆ కేసులు ఇచ్చానే మాట్లాడే మావాడు మావాడని ఒక మాట అన్నప్పటికి కూడా మళ్ళీ చేతులు ఎత్తేసాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గెలము, మేము పోడియ్యామని. ఆయన ఇవాళేం మొదటిసారి ఏం కాదు. 1994లో పరిటాల రవీంద్ర అప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర గారు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత తాడిపత్రి వెళ్ళి కూర్చున్నాడు. అంతే, అన్నదమ్ములు ఇద్దరు ఫరారు, అక్కడ లేరు అసలు. మొత్తం మున్సిపాలిటీ మొత్తం ఏకగ్రీవంగా అయిపోయింది. అట్లా ఈయన ఎప్పుడు వీళ్ళంతా ఏంటంటే అధికారం లేకపోతే నీళ్ళ నుంచి బయటేసిన మొసలానండి, చేపనండి, అటువంటి ఒడ్డున పడిన చేపల్లాగా గిలగిల కొట్టుకుంటారు. అధికారం అనేది ఉంటే మాత్రం దాంట్లో బ్రహ్మాండంగా ఈత్తుంటారు. సో మొత్తం మా అంత గొప్పగా ఈతగాళ్ళు లేరని చెప్తారు. సో అట్లా వీళ్ళంతా అధికారం కోసం పాకులాడే వ్యవహారం. అయితే అధికారం కోసం పాకులాడే వ్యవహారంలో అప్పుడు జగన్ గారి పట్ల అనుచితంగా మాట్లాడారు. అనుచితంగా మాట్లాడినా దానికి దీనికి సంబంధం ఉందని నేను అన్నాను. కానీ ఇట్లాంటి మోసాలు చేయకూడదు కదా వీటి బేసిక్గా. సో అందువల్ల మావాడు అన్నది ఊరికే ఏదో మాట వరుసకే తప్ప దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మావాడు నేను అనొచ్చు కానీ ఆయన అంటానికి సిద్ధంగా లేడు కదా అంటాడని నేను అనుకోవట్లేదు.